15:7-22 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. 18:32. ఇట్ ఈస్ గాడ్ హూ ఆర్మ్స్ మీ విత్ స్ట్రెంగ్త్. Psalm 18:32. ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. అవును ప్రియులారా, మనము బలహీనులము, మనము శక్తి లేని వారము, మనము అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నవారము. కానీ దేవుని మహాకృప, దేవుడు మన పట్ల ఆయన జాలిని, ఆయన కనికరాన్ని చూపించారు. ఆయన మనకు బలాన్ని దయచేశారు. మనము బలహీనంగా ఉంటూ ఉండగా, మనము సాతాన్ని జయించలేని స్థితిలో ఉంటూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి మానవుడిగా వచ్చి సాతానును ఎలా జయించవచ్చో ఆయన మనకు నేర్పించారు. మన చేతులకు పోరాటమును, మనకు బలమును ఆయనే అనుగ్రహించారు. కనుక నా ప్రియ సహోదరి సోదరులారా, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అని విశ్వాసముతో మీరు పలకండి. మీరు బలహీనులు కాదు, మీరు బలవంతులు. మిమ్మల్ని బలవంతులుగా చేసింది మన ప్రభువే. విశ్వాసంతో వాగ్దానం నమ్మి ప్రభుని స్తుతిద్దాం. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానముకే నీకు వందనాలు తండ్రి. వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఏదైనా వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు బలహీనులుగా, రోగులుగా ఉన్నారో బలపరిచి, స్వస్థపరిచి, ఆరోగ్యం ఇచ్చి, అద్భుతాలు జరిగించి మహిమను పొందుకోండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.